పాట మాట చెప్పండి మీరు ప్రాసలు వదులుతారుగా చెప్పండి దాచుకోకండి చెప్పండి ఏమేమో మీకు చెప్పాలనుంది కుక్క బతుకు కుక్క బతుకు అంటే రా కుక్కలాగా ఒక్కరోజన్నా బతికి చూడరా కుక్కలాగ విశ్వాసంతో బతికి చూపరా చెత్త బతుకు చెత్త అని తిడతావేందిరా జీవితం అంటే చిత్తు కాగితంలా చింపేస్తావురా ఏదో నాడు భూమిలో నువ్వు చెత్తవే కదరా మనతో పాటు పనిచేసే చాలా మంది శ్రామికులు కూలివాళ్ళు కర్షకులు సాఫ్ట్వేర్ కార్మికులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలామంది ఉంటారు మనమందరం మనతో పాటు మనం పూజించే దేవుడైనా మనతో పాటు పనిచేసే ప్రతి మనిషి ఏదో ఒక లక్ష్యం కోసం ఏదో ఒక ఆశయం కోసం పనిచేస్తూ ఉంటాం అలాగా మనందరితో పాటు మనందరం గర్వంగా మన ఇళ్ళల్లో పెంచుకునే అలాగే మనం ప్రతిదానికి ఒక చిరునామాగా చెప్పుకునే ఒక కుక్క ప్రాధాన్యత ఉంది ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం శ్రీధర్ గారు చెప్పిన సబ్జెక్టు ఈ సినిమా ఎంత నవ్విస్తుందో ఈ సినిమా రీ రికార్డింగ్ చేసేటప్పుడు చివరిలో అంత ఏడ్చాను నేను అందుకే ఈ పాట పాడాను ఈ సినిమాలో చివరిలో సినిమా అయిపోయిన తర్వాత మీరందరూ నేను బలగం చేసినప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ ఏదైతే ఫీల్ అయ్యారో సినిమా చూసి చివరి ఇరవై నిమిషాలే ఎలా అయితే చెప్పుకున్నారో ఈ సినిమాలో నవ్వి 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 చివరికి మీరందరూ కంటతడి పెట్టుకునే ఒక గొప్ప సామాజిక స్పృహ కలిగినటువంటి సినిమాను తీసిన డైరెక్టర్ శ్రీధరన్న శ్రీధరన్న మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ మీరు రండి పైకి రండి మీరు వెనకెనకే ఉంటారు ఎందుకంటే శ్రీధర్ గారి గురించి చెప్పాలి ఒక తల్లి నవమాసాలు మోసి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఒక ప్రసవ వేదన ఎలా అయితే ఉంటుందో అలాంటి ప్రసవ వేదనని సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అలాంటి నొప్పిని భరిస్తున్న తల్లి లాంటి మనసున్న శ్రీధరన్నకి ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఎంత స్పష్టంగా ఎంత స్వచ్ఛంగా నవ్వుతున్నారో ఆయన మనస్తత్వం కూడా అందులో ఏమాత్రం తీసిపోయినటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి పార్షిగుట్ట పిల్లోడు అమెరికాలో డాక్టరేట్ చేసి వచ్చినటువంటి గొప్ప చదువుకున్నవాడు శ్రీధరన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా నాకు ఇచ్చినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకపోతే రెండోది అభిరెడ్డి సార్ ఏమవుతుంది ఒకరోజు చిన్న మా మేనేజర్కి చాలా కష్టం వాళ్ళ అబ్బాయికి చాలా కష్టం వచ్చింది ఆ కష్టంలో నా దగ్గర కూడా ఆర్థికంగా అతన్ని ఆదుకునే పరిస్థితి కూడా నా దగ్గర లేకపోయి ఉండే చాలా పెద్ద వర్షం ఎంత పెద్ద వర్షం అంటే చాలా పెద్ద వర్షం అందులో షూటింగ్ జరుగుతూ ఉంది గురుగారు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని నేను చెప్పి నేను వస్తాను అంటే నువ్వు రాకూడదని చెప్పేసి నా దగ్గరికి తా ఆయనంత ఆయనే డబ్బు పంపించి ఆ పిల్లోడి ఆరోగ్యం బాగుపడటానికి సహకరించినటువంటి మానవత్వం ఉన్నటువంటి గొప్ప నిర్మాత అప్రెడి సర్ ఈ సినిమాతో మిమ్మల్ని కలుసుకునేందుకు చాలా గర్వపడుతున్నాను ఇకపోతే ఇక్కడ నిలబడి మాట్లాడడానికి చాలా మందికి అవకాశం రాదండి ఇక్కడ నిలబడి మాట్లాడడానికి చాలా మందికి అదృష్టం కావాలంటారండి కానీ ఇక్కడి నుంచి మాట్లాడడానికి చాలా మందికి కావాల్సింది కష్టం చాలా మందికి కావాల్సింది ఓర్పు చాలా మందికి కావాల్సింది నిజాయితీ నువ్వు దేన్నైతే ప్రేమించి ఇక్కడికి వచ్చావో దేన్నైతే నమ్మి ఇక్కడికి వచ్చావో దేని మీద నమ్మకంతో ఇక్కడ దాకా రాగలిగావో ఏ నమ్మకం అయితే ఇక్కడైతే నిన్ను నిలబెట్టగలిగిందో ఆ నమ్మకం పట్ల నీకు ప్రేమ ఒక నిజాయితీ ఓర్పు ఉంటే దాని పట్ల నిజంగా నీకు భయం భక్తి ఉంటే ఈ వేదిక కాదు ప్రపంచ వేదిక ఏ వేదిక మీద మనం గెలవచ్చు దానికి ఒకే ఒకటి సహనం ఉండాలి ఓర్పు ఉండాలి అలాంటి గొప్ప సహనాన్ని ఓర్పుని ఈ సినిమా ఇండస్ట్రీ నాకు ఇచ్చింది అందుకు ఈ వేదిక నుంచి సినిమా ఇండస్ట్రీకి మనస్ఫూర్తి నేను ధన్యవాదాలు చెప్తున్నాను మనం ఇక్కడ విజయాలు చూస్తాం ఓటములు చూస్తాం కష్టాలు చూస్తాం కన్నీలు చూస్తాం చివరికి జీవితంలో ఏం చేసారు అంటే ఒక పెద్ద సంతృప్తిని చూస్తాం అలాంటి సంతృప్తినిచ్చే వేదిక సినిమా కాబట్టి సినిమాలో రావడానికి భయపడకండి సినిమాలో రావడానికి బాధపడకండి సినిమాలో రావడానికి సిగ్గుపడకండి సినిమా అనేది ఒక గొప్ప కళ ఒక గొప్ప కళను ప్రపంచానికి చూపించే ఒక గొప్ప